శ్రీ గురుభ్యో నమః. ఈ 2020 ఫిబ్రవరి 1వ తారీఖున చాలా అత్యంత అద్భుతమైనటువంటి పవిత్రమైన రోజు రాబోతున్నది ప్రతి ఒక్కరికి కూడా. మరి ఆ రోజు ఏమి రోజు అయ్యా అంటే కనుక రథసప్తమి పర్వదినం అని చెప్తూ ఉంటాం. అంటే సూర్యనారాయణమూర్తి జన్మించినటువంటి జన్మదినంగా మనకి తెలియజేయబడుతోంది శాస్త్రాల ద్వారా. మరి అటువంటి సూర్యనారాయణుడు అంటే ప్రత్యక్ష సాక్షిభూతుడిగా ఉండేటువంటి ఆ యొక్క సూర్యభగవానుడు జన్మించినటువంటి ఇటువంటి రోజున ఆ భగవంతుడికి ఇష్టకరంగా ఉండేటువంటి ఆహార పదార్థాలు నివేదన చేస్తే, కాస్త శ్రద్ధతోటి భక్తితోటి వండి నివేదన చేసిన ఆ రోజున ఎవరైతే సూర్యోదయానికి పూర్వమే అంటే సూర్యుడు ఉదయించకుండగానే లేచి వేడినీళ్ళు సుమారుగా వేడినీళ్లతో కాకుండా చలినీళ్లతోటి తెల్లజిల్లేడు మొక్క యొక్క ఆకులను తెచ్చి శిరస్సును ధరించి అభ్యంగన స్నానం చెబుతూ ఉంటాం, తలకి స్నానం చేస్తారు, వాళ్ళకి సమస్త వ్యాధులు కూడా నిర్మూలింప కావబడి అంటే ఆ వ్యాధులన్నీ కూడా దూరమయ్యి అనేక రకాల రుగ్మతలు వాళ్ళ నుండి దూరమయ్యి మంచి ఆరోగ్యం చేకూరుతుందని చెప్పేసి మనకి శాస్త్రోచితంగా తెలియజేయబడుతోంది. కాబట్టి వీలైన వారు తెల్లజిల్లేడు ఆకులను సంపాదించుకుని ఆ రోజు సూర్యోదయం నాటికి సూర్యోదయం అయిన వెంటనే చక్కగా శిరస్సు మీద ఈ తెల్లజిల్లేడు ఆకులను పెట్టుకుని అభ్యంగన స్నానం తలార స్నానం చేసే ప్రయత్నం చేయండి. అలా చేస్తే కనుక మీకు పితృదోషాలను కూడా తొలగిపోయే అవకాశం కనపడుతోంది. అలాగే రవికి సంబంధించినటువంటి దోషాలు ఉన్నా తొలగిపోయే అవకాశం కనపడుతోంది. అలాగే అనేక రకాల ఉద్యోగ సంబంధ దోషాలు, ప్రమోషన్స్తో కూడిన దోషాలు, కొంతమందికి ప్రమోషన్స్ రావు. అట్లాగే అనారోగ్య సంబంధ దోషాలు, ఆరోగ్యం సరిగ్గా ఉండదు కొంతమందికి. ఇట్లాగా ఆ రవి ఉండే స్థానాన్ని బట్టి చూసుకుంటూ ఉంటే సమస్తమైనటువంటి వ్యాధులకి, రుగ్మతలకి, దోషాలకి నివారణ కలిగించేటువంటి అత్యంత అద్భుతమైన రోజుగా మనకి ఈ రథసప్తమి పర్వదినం తెలియజేయబడుతోంది. మరి ఆలస్యం చేయకుండా ఎవరైతే ఈ విధంగా చెప్పిన విధానాన్ని పాటిస్తుంటారో వాళ్ళకి ఆ యొక్క సూర్యభగవాను యొక్క దయ కలిగి మంచి ఆరోగ్యము, మీరు కోరుకున్న పనులు అన్ని రకాల పనులందు కూడా విజయం చేకూరి ఆనందాన్ని పొందేటువంటి అవకాశాలు కలుగుతాయి సుమా అని చెప్పేసి మనకు తెలియబడుతోంది. మరి చేయటానికి మరి ఒక విషయం కూడా ఉన్నది. చాలామంది బియ్యంతో పాయసాన్ని వండుతూ ఉంటారు, చిక్కుడుకాయల రథాన్ని తయారు చేస్తుంటారు కొన్ని కొన్ని ప్రాంతాలలో. అంటే పాయసాన్ని బియ్యంగా అంటే ఈ యొక్క బియ్యం పాయసాన్ని దాలి మీద అంటే ఆవు పిడకల మీద వండి ఆవు పాలతోటి ఆ సూర్యభగవానుడికి నివేదన చేస్తారు. చిక్కుడాకుల్లో ఈ యొక్క పాయసాన్ని ఉంచి చిక్కుడుకాయలతో రథాన్ని కూడా తయారు చేసి కొంతమంది కొన్ని ప్రాంతాల్లో చేస్తూ ఉంటారు. ఈ చిక్కుడుకాయలు చిక్కుడాకులు కొంతమందికి లభ్యం అవుతూ ఉంటాయి, కొంతమంది లభ్యం కావు. కాబట్టి ఈ రోజుల్లో కనీసం మీరు బియ్యంతో కాకుండా ఆవు పాలతోటి గోధుమలతోటి పాయసం తయారు చేసే ప్రయత్నం చేయండి. అంటే మనకి శనివారం అయింది, ఫిబ్రవరి 1వ తారీఖు శనివారం రథసప్తమి అయింది. ఆనాడు మనకి సూర్యభగవానుడు మకర రాశి యందు ప్రవేశం చేసి మనకి ఆ యొక్క మకర రాశిలో ప్రవేశం చేసి శ్రవణ నక్షత్రంలో మనకి కనపడుతున్నాడు. అంటే శ్రవణ నక్షత్రం 3వ పాదంలో సూర్యభగవానుడు ఆ రోజున సంచారం చేస్తున్నాడు. అలాగే శని కూడా ఉత్తరాషాఢ నక్షత్రము 2వ పాదంలో సంచారం చేస్తున్నాడు మకర రాశి యందు. ఈ రెండు గ్రహాలు కూడా తండ్రి కొడుకులు అయినప్పటికీ బద్ధమైన గ్రహాలు కాబట్టి ఈ రెండు గ్రహాలు కూడా కలిసి మకర రాశిలో సంచారం చేస్తున్నటువంటి కాలము. ఇటువంటి కాలం మరలా 30 సంవత్సరాలకు కానీ రాదు. అంటే శని 2.5 ఏళ్ల కాలం పాటు 2.5 ఇయర్స్ పాటు మకర రాశిలో ఉంటాడు, మళ్ళా నెక్స్ట్ ఇయరు రవి మళ్ళా వస్తుంటాడు. అయినప్పటికీ ఇటువంటి నక్షత్రాల్లో ఉండకపోవచ్చు. కాబట్టి ఇక ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలో శని సంచారం చేస్తున్నాడు కాబట్టి, శ్రవణ నక్షత్రం 3వ పాదంలో ఇక రవికి సంచారం కూడా నడుస్తుంది కాబట్టి ఇక్కడ ఈ నక్షత్రాల వారు ఈ రాశి వారు అని చెప్పుకోకుండా సుమారుగా చేయగలిగిన వారు ఆచరించగలిగిన వారు ప్రతి ఒక్కరూ కూడా ఇక రథసప్తమి పర్వదిన నాడు ఫిబ్రవరి 1వ తారీఖు శనివారం నాడు ఉదయాన్నే చక్కగా తెల్లజిల్లేడు ఆకులు శిరస్సును ధరించి అభ్యంగన స్నానం ఆచరించిన తర్వాత సుమారుగా మీరు ఆ రోజున అంటే శుక్రవారం నాడే గోధుమలు నానబెట్టుకోండి. ఒక మంచి గోధుమలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని నీటిలో నానబెట్టి ఉంచుకోండి. అప్పటికప్పుడు ఉడకాలంటే కనుక గోధుమలు ఉడకవు కాబట్టి ఒకరోజు ముందుగానే నానబెట్టి ఉంచుకుని అవి ఈ యొక్క రథసప్తమి నాటికి మెత్తగా నాని ఉంటాయి కాబట్టి
ఆ యొక్క నానిన గోధుమలతోటి చక్కగా ఆ రోజున సూర్య భగవానుడికి ప్రీతికరంగా బెల్లంతోటి ఆవు పాలతోటి క్షీరాన్నాన్ని, గోధుమలతో కూడినటువంటి క్షీరాన్నాన్ని తయారు చేయండి. ఆ రోజున అది తయారు చేసి మీకు ఆ యొక్క సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుని మీకు ఉండేటువంటి సమస్తమైన దోషాలు కూడా తొలగిపోవాలని చెప్పేసాను. ఉత్తరాషాఢ నక్షత్రము రెండవ భాగంలో సూర్యుని యొక్క నక్షత్రంలో రవి యొక్క సంచారం కూడా నడుస్తున్నది కాబట్టి ఉత్తరాషాఢ రెండవ భాగంలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే సూర్య భగవాను యొక్క ఆశీస్సులు కలగాలని చెప్పేసని, ఆ యొక్క సూర్య భగవాను యొక్క నక్షత్రంలో శని యొక్క సంచారం నడుస్తుంది కాబట్టి ఆ శని యొక్క పీడ కూడా తొలగిపోయి మంచి ఆరోగ్యము ఆనందకరమైన జీవితము కూడా కలగాలని చెప్పేసని నమస్కారం చేసుకోండి. తదుపరి, మీకు శక్తి ఉంటే కనుక రాగి పాత్రలో ఏదైనా ఒక అరిటాకు కానీ లేకపోతే మనకి చిక్కుడాకులు లభ్యమైతే చిక్కుడాకుల్లో కానీ ఒక రాగి పాత్రలో గోధుమలు నింపి ఏదైనా ఒక బ్రాహ్మణికి దానం చేసే ప్రయత్నం చేయండి రాగి పాత్రతో సహితంగా. అలా కనుక చేసినట్లయితే మీకు పూర్వజన్మలలో ఉండేటువంటి పితృదోషం ఏదైతే ఉంటుందో అది కూడా తొలగిపోయే అవకాశం కలుగుతుంది, ఉద్యోగ లబ్ధి కలుగుతుంది, ఆరోగ్య వృద్ధి కలుగుతుంది, విద్యాప్రాప్తి కలుగుతుంది. కొంతమందికి సంసారంలో అనేక రకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, అవి కూడా తొలగిపోతూ ఉంటాయి. అనేక రకాల దీర్ఘకాలిక ముండి రోగాలకు కూడా మీకు మంచి ఉపశమనం కలిగి ఇటువంటివి చేయటం వలన ఉపశాంతి కూడా కలిగి మంచి ఆరోగ్యం మీకు చేకూరేటువంటి మహత్తరమైన అవకాశం కలుగుతుంది సుమా అని చెప్పేసని ఈ సందర్భంగా నేను మీకు మరీ తెలియజేస్తున్నాను. అలాగే ఆ గోధుమల పాయసాన్ని సూర్యభగవానికి నమస్కారం చేసిన తర్వాత చక్కగా మీరు కుటుంబ సమేతంగా అందరూ కూడా ప్రసాదంగా భుజించండి. ఎవరైనా మీ ఇంటికి అతిథులు కానీ ఎవరైనా కనుక వస్తే వారు కూడా ప్రసాదంగా పెట్టండి. ఏదైనా దేవాలయాలకు వెళ్ళే దగ్గరగా ప్రత్యేకంగా గోధుమలతో కూడినటువంటి క్షీరాన్నాన్ని ఏదైతే ఉంటుందో దానిని 10 మందికి పంచిపెట్టండి, మీరు కూడా స్వీకరించండి. తద్వారా మీకు చాలా మంచి కలిగి గ్రహశాంతి కూడా కలిగి మీకు చాలా మేలు కలిగేటువంటి అవకాశం కూడా కలుగుతుంది సుమా అని చెప్పి సందర్భంగా మీకు మరీ తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని ఆచరించండి. సుమారుగా చేయదగ్గ అంశమే ఆవు పాలు గోధుమలు ఒక రోజు ముందుగా నానబెట్టుకోవటము, శనివారం ఉదయాన్నే శుభ్రంగా అభ్యంగన స్నానం చేసిన తర్వాత బెల్లంతో కూడినటువంటి గోధుమల పాయసాన్ని తయారు చేసి దాన్ని సూర్యభగవానికి ఎదురుగా ఉంచి నమస్కారం చేసుకుని చక్కగా ప్రసాదంగా మీరు కొంత భుజించి మిగిలిన వారందరికీ కూడా ఆ యొక్క ప్రసాద రూపంలో పంచిపెడితే కనుక మీకు ఉండేటువంటి అనేక రకాల దోషాలు తొలగిపోయి మీకు మంచి జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భం మీకు ఒక చిన్న పరిష్కారాన్ని పరిహార మార్గాన్ని ఈ విధంగా నేను మీకు తెలియజేయడం కూడా జరుగుతోంది. ఇంకా అనేక రకాల రుగ్మతలు దోషాలు తొలగిపోవటానికి, నూతన ఉద్యోగాలు రావటానికి, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటానికి, అంటే శని ఉండే స్థాన బలాన్ని బట్టి అనేక రకాల యోగాలు కలగడానికి అవకాశం కలుగుతుంది సుమా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు మరీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన వచ్చేటువంటి గంట బొమ్మను మంత్రం అనుకున్నా మర్చిపోకండి. అలా గంట బొమ్మను అనుకున్న వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి తొక్కోవాల్సిన అవసరం లేకుండా మరి తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.